హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో బెంచ్ కార్ భీభత్సును సృష్టించింది. ఓవర్ స్పీడ్ తో చెట్టు ఎలక్ట్రికల్ పోల్ గోడను ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాలతో బయటపడింది మహిళ. ఓ గుడిసెకి అడుగు దూరంలో కార్ ఆగడంతో వాచ్మెన్ కుటుంబానికి ప్రాణాపాయం తప్పింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో బెంజ్ కార్ భీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ తో చెట్టు ఎలక్ట్రికల్ పోల్ గోడను ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాలతో బయటపడింది మహిళ. ఓ గుడిసెకి అడుగు దూరంలో కార్ ఆగడంతో వాచ్మెన్ కుటుంబానికి ప్రాణాపాయం తప్పింది. ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి సంఘటన స్థలం నుంచి అందిస్తారు. నిన్న గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామనాయుడు స్టూడియోకు సమీపంలో ఒక బెంచ్ కార్ ఎలక్ట్రికల్ బెంచ్ కారు అతి వేగంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చెట్టును ఢీకొట్టింది. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి పోల్ను కూడా ఢీకొట్టింది. అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు కారు ఎంత స్పీడ్లో ఉందనడానికి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులే చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పోల్ పూర్తిగా విరిగిపోయింది. అదేవిధంగా చెట్టును ఢీకొట్టిన తర్వాత కారు దాదాపు ముందుకు ఒక 30 మీటర్స్ వరకు కూడా ముందు దాకా వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఒక వాల్ కూడా బ్రేక్ అయిపోయింది. ఆ వాల్ బ్రేక్ అయిన తర్వాత కూడా కారు ఆగకుండా ఇంకా ముందు దాకా కూడా వెళ్ళింది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఆ కారుకు సంబంధించినటువంటి పార్ట్స్ అన్నీ కూడా ఏ విధంగా ఊడిపడ్డాయో. ఆల్మోస్ట్ ఒక చెట్టును గుద్దిన తర్వాత కూడా వెహికల్ ఆగలేదు. దాని పక్కనే ఉన్నటువంటి పోల్ పూర్తిగా విరిగిపోయింది. మళ్ళీ దాని పక్కనే ఉన్నటువంటి వాల్స్ కూడా బ్రేక్ అయ్యి ఇక్కడ దాకా దూసుకొని వచ్చింది. అయితే ఈ ప్రమాదంలో కారు లోపల ఒక మహిళ ఉన్నట్లుగా చెప్తున్నారు. తనకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ లక్కీగా ఇద్దరు మాత్రం ప్రాణాలతో సేఫ్గా బయటపడ్డారు. ప్రస్తుతం మనం ఆ బ్లాక్ కలర్గా చూస్తుంది అక్కడ గుడిసె ఉంది. ఒక ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి దాంట్లో వాచ్మెన్గా ఉంటున్నారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ దాని లోపలనే పడుకొని ఉన్నారు. కానీ కారు ఇక్కడ దాకా వచ్చి ఆల్మోస్ట్ ఇక్కడ మట్టి దిబ్బలు ఉండడంతో ఇక్కడ ఆగిపోయింది కారు. లేకపోతే ఇక్కడ ఏమాత్రం మట్టి దిబ్బలు లేకపోయినా అక్కడ ఆల్రెడీ చెట్టుకు ఢీకొట్టింది, పోల్కు కూడా ఢీకొట్టింది, ఇక్కడ ఉన్నటువంటి వాల్స్ను కూడా బ్రేక్ అవుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ దాకా వచ్చి కారు ఆగిపోయింది. ఇన్ కేస్ కారు ఇంకా కాస్త ముందుకు కేవలం ఒక అడుగు దూరంలో వెళ్ళినా కూడా ఆ గుడిసె లోపలికి దూసుకొని వెళ్ళేది. అందులో ఉన్నటువంటి ఇద్దరు కూడా చనిపోయేటటువంటి వాళ్ళు. మరి కారులో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అవడంతో కారు నడుపుతున్నటువంటి యువతి సేఫ్గానే బయటపడింది. ఎలాంటి గాయాలు కూడా కాలేదని చెప్తున్నారు. మరి కారు దిగిన వెంటనే తను ఇక్కడ నుంచి తనకున్నటువంటి షూస్ మాత్రం మెడలో వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఆ సమయంలో ఆ యువతి ఫుల్ డ్రంకెన్ కండిషన్లో ఉన్నట్లుగా చెప్తున్నారు. మరి ఆ గుడిసెలో ఉంటున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఎప్పుడైంది ఇది? రాత్రి 11:30 సార్. ఏమైంది అంటే ఒక్కసారిగా సౌండ్ వచ్చింది. ఒకసారి బడాన్ సౌండ్ వచ్చింది సార్. బడాన్ సౌండ్ వస్తే మేము బయటకు వచ్చాం. బయటకు వచ్చినప్పుడు మొత్తం వెహికల్ గా తిరిగింది సార్. ఇటు తిరిగింది, మా ఆటో వచ్చి ఇటు తిరిగింది. ఇటు తిరిగిందన్న ఆవిడేమో చెప్పులు జోలి మెల్లేసి వెళ్ళిపోయింది. చెప్పులు వెళ్ళిపోయింది అంతా. తర్వాత గరగడ పోలీసులు వచ్చారు సార్. ఆమె ఒకటే ఉందా కార్లో? ఇంకా అక్కడ ఇంకెవరు లేదు సార్. ఎంత ఉంటుంది వయసు? ఎంత? వయసు 35 ఉంటుంది సార్. తాగి ఉందా? డింకులో మనం చూడలేదు కదా సార్. ఉంటుంది మనకు తెలుసు సార్, డింకులు ఉంటుంది. అంటే ఊగడం అట్లా ఊడి మా ఎవరి సంబంధం లేక పోయింది సార్. కారు వదిలేసింది, వెళ్ళిపోయింది. కారు వదిలేసి వెళ్ళిపోయింది సార్. ఆమెకి ఏమైనా దెబ్బలు తాకినాయి? ఒక్క దెబ్బ కూడా తగలేదు సార్. అసలు ఏం తగలేదు. మరి ఇంత యాక్సిడెంట్ అయింది, ఆడ చెట్టుకు గుద్దింది, పోల్కు గుద్దింది, ఇక్కడ ఉన్నటువంటి వీటన్నిటిని గ్వాల్సిన గుద్దుతూ ఇంత దాకా వచ్చింది. ఆమెకి ఎక్కడ ఏం కావాలి? చిన్న దెబ్బ కూడా తగలేదు సార్, బాగా వెళ్ళిపోయింది. ఆమె ఒకటే నడుచుకుంటే? ఆవిడ ఒకటితో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది సార్? అవి వీల్స్ ఉంటుంది సార్, కారు వీల్స్ అక్కడ పడిపోయింది సార్. వెళ్ళి టైర్ రెండు ఊడిపోయినా? రెండు ఊడిపోయింది సార్, రెండు ఊడిపోయింది. ప్రమాద తీవ్రతను బట్టి అంచనా వేసుకోవచ్చు ఎంత ఓవర్ స్పీడ్గా ఉంది. మరోవైపు ఖచ్చితంగా డ్రంకెన్ కండిషన్గా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాము అక్కడ ఒక షార్ప్ కర్వ్ ఉంది. ఆ కర్వ్లో ఏమాత్రం స్పీడ్గా ఉన్నా కూడా బండి కంట్రోల్ అవ్వదు. దానికి తోడు ఓవర్ స్పీడ్గా ఉండడంతో బండి కంట్రోల్ అవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి చెట్టును ఢీకొట్టడం, పోల్ను ఢీకొట్టడం, అది కాకుండా వాల్స్ని ఢీకొట్టిన తర్వాత అప్పటికీ ఆగకుండా ముందు దాకా కారు దూసుకొని వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు. మరి కారు పార్ట్స్ అన్నీ కూడా ఊడిపోయాయి. కారు టైర్లు అయితే ఊడిపోయి కొంత దూరం దాకా వెళ్ళి పడిపోయాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్గా ర్యాష్ డ్రైవింగ్గా ఉన్నారు. మరి నిన్ననే బొల్లారంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా చూసాం. ఒక బైక్ ఓవర్ స్పీడ్తో రావడంతో గుద్దడంతో మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నటువంటి ఇద్దరు మహిళలు కూడా అక్కడే స్పాట్లోనే చనిపోయారు. మరోవైపు నెల క్రితమే చూసాం బండ్లగూడ సన్ సిటీలో కూడా మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నటువంటి ఇద్దరు తల్లి కూతుర్లు కూడా కారు ఓవర్ స్పీడ్గా ర్యాష్ డ్రైవింగ్తో వచ్చి వాళ్ళని ఢీకొట్టడంతో అక్కడ కూడా ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. ఇక్కడ కూడా లక్కీగా ప్రాణాలతో వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వాచ్మెన్ ఫ్యామిలీ
బయటపడింది. ఒకసారి వాళ్ళు గుడిసె ఉన్నటువంటి ప్రదేశాన్ని చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్ దీని వెనక వైపే మంచం ఉంది. ఆ మంచం పైన ఇద్దరు పడుకొని ఉన్నారు. ఇక్కడ మట్టి దిబ్బలు లేకపోయినా ఇలా చెత్తాచెదారం పేరుకొని లేకపోయినా కూడా ఆ కార్యం కాస్త ముందుకు దూసుకొని వచ్చేది. ఖచ్చితంగా గుడిసె లోపల దాకా వెళ్ళేది. వాళ్ళిద్దరు ప్రాణాలకు కూడా అపాయం ఉండేది. కానీ ఆ కారులో ఉన్నటువంటి యువతి మాత్రం ఈజీగా బయటకు దిగి తనకు ఉన్నటువంటి హైల్స్ షూస్గా చెప్తా ఉన్నాడు, హైల్స్ చెప్పులు, వాటిని మెడలో వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందిస్తే ఇక్కడికి చేరుకున్నారు. కానీ ఇందులో ఖచ్చితంగా ఒక అనుమానాస్పదం అయితే కనిపిస్తోంది. బండి ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో ఆ ఎలక్ట్రికల్ బెంచ్ కార్ను తీసుకెళ్లి ఫిలిం నగర్ పిఎస్ దగ్గర పోలీసులు పెట్టారు. కానీ ఆ కారుకు ఎలాంటి నెంబర్ ప్లేట్ కూడా లేదు. ఎలక్ట్రికల్ కార్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ బోర్డు ఉంటుంది. కానీ అక్కడ నెంబర్ ప్లేట్ కూడా మనకు కారు దగ్గర అయితే లభ్యం అవ్వలేదు. మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి యువతి ఒక 55 ఇయర్స్గా ఉన్నట్లు చెప్తున్నారు. అక్కడ కారు మాత్రమే వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి డ్రంకెన్ కండిషన్ ఉందా లేదా అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి ఫిలింనగర్ పోలీసులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో రవికుమార్, ఎన్టీవీ ఫిలింనగర్ నుంచి.